అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీ పట్టణ ఇన్‌చార్జ్ శ్రీనివాసులు వివేకానందుని జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్వామి వివేకానంద తన బోధనలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువకులను ప్రేరేపించారు. 1893 లో చికాగోలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత దేశం ఆధ్యాత్మికత సాంస్కృతి బలమైన చరిత్రపై అతని ప్రసిద్ధ ప్రసంగం అమెరికన్ల నుండి ముఖ్యంగా మేధావి వర్గం నుండి ప్రశంసలు అందుకుందన్నారు. ఆయన జన్మదినం జనవరి 12న భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. స్వామి వివేకానంద అమృత వ్యాఖ్యలు నిత్య సత్యములు గురువు అంటే రామకృష్ణుడు శిష్యు అంటే వివేకానందుడు అని చెప్పే స్థాయిలో నిలిచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు టౌన్ వైస్ ప్రెసిడెంట్స్ నాని జనరల్ సెక్రటరీ భీములన్న రాయదుర్గం కిషన్ మోర్చా అధ్యక్షుడు వేణుగోపాల్ రాయ్ ఓబీసీ టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ పాల్గొన్నారు. అంటే మిగతా ధర్మాల వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఉటంకించి వాళ్ళ వాళ్ళని చూస్తున్నారు. కానీ ఈయనేం చెప్పాడంటే ఎందుకంటే వసుదైక కుటుంబం అనే చెబుతూ పోయాడు ఆయన. మేము మా ధర్మంలో వసుదైక కుటుంబం అంటారంటే ఈ పూర్తి భూమి మీద భూగోళంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబం లాంటిది, అందరి కోసం మనం పనిచేస్తాము అని చెప్పేసి హిందువుల యొక్క ఔన్నత్యాన్ని దీని యొక్క ధర్మాన్ని బాగా వివరిస్తూ ఒకరోజు కాదు 3 రోజులు ఆయన ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఎంతోమంది మహానుభావులు అంతకుముందు ఆది శంకరాచార్యులు, మాధ్వాచార్యులు, రామానుజాచార్యులు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దశాబ్దంలో కొంత యుగంలో ఒకరు వస్తూ పోయారు. ఇప్పుడు మాకు లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు వివేకానంద గారు. ఈయన ఆయన గురువుగారు అయినటువంటి రామకృష్ణ పరమహంస దగ్గర చిన్నప్పుడు ఆయనకు ఒక చిన్న అనుమానం ఉండేది.